వాగ్నర్ సూత్రాన్ని విమర్శించి పీకాక్ వైజ్మెన్లు ప్రభుత్వం వ్యయం పెరగడానికి మరొక పరికల్పనను ప్రతిపాదించారు. పీకాక్ వైజ్మెన్ల పరికల్పన 1890 1955 మధ్యకాలంలో బ్రిటన్ దేశంలోని ప్రభుత్వ వ్యయం పెరుగుదలను కాల సరళిని లెక్కలోనికి తీసుకొని విశ్లేషించడం జరిగింది. వీరి విశ్లేషణ ప్రకారం ప్రభుత్వ వ్యయం పెరుగుదల సాధారణంగా సరళంగా మృదువుగా జరగదని, కుదుపులతో జర్క్స్ మెట్లలాగే స్టెప్స్ జరుగుతుందని భావించారు. వీరి విశ్లేషణలో వాగ్నర్ వివరించిన అవిచ్ఛిన్న ప్రభుత్వ వ్యయం పెరుగుదల వాస్తవం కాదని, ప్రభుత్వం వ్యయం పెరుగుదలలో కాల విశ్లేషణ ప్రాధాన్యతలు లెక్కలోకి తీసుకోవాలని వివరించారు. అన్ని వ్యవస్థలలో అన్ని సమయాలలో ప్రభుత్వం వ్యయం జాతీయోత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉండదని పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం వ్యయం జాతీయోత్పత్తి రేటు కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యవస్థల సాంఘిక ఆర్థిక మార్పులను పరిశీలించవలసి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయ పెరుగుదలను వివరించడానికి వీరు 3 వేరువేరు భావనలను వివరించారు. అవి 1 తొలగింపు ఫలితం డిస్ప్లేస్మెంట్ ఎఫెక్ట్, 2 విమర్శన ఫలితం ఇన్స్పెక్షన్ ఎఫెక్ట్, 3 కేంద్రీకరణ ఫలితం కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్. 1 తొలగింపు ఫలితం. యుద్ధాలు, ఆర్థిక మాంద్యం మొదలైన అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వ వ్యయం నిరపేక్షంగా సాపేక్షంగా గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా ప్రజలపైన అదనపు పన్ను భారం మోపడం జరుగుతుంది. కాబట్టి వెనకటి స్థాయి కంటే హెచ్చు స్థాయికి పన్ను విధింపు వల్ల ప్రభుత్వ అదనపు రాబడిని సమకూర్చుకుంటుంది. అయితే ఆర్థిక అభివృద్ధిపైన వివరించిన అత్యవసర పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత ప్రభుత్వ రాబడి వ్యయాలు పూర్వక స్థాయికి చేరక అల్పస్థాయి నుంచి ఉన్నత స్థాయిలోనే ఉండిపోతాయి. అందుకు కారణం ప్రభుత్వ కార్యకలాపాలు కూడా పెరిగిన స్థాయిలోనే కొనసాగుతాయి. కాబట్టి కాలక్రమేణా ప్రభుత్వ వ్యయం మెట్లు మెట్లుగా పెంచుకుంటూ పోవడం జరుగుతుందని, దీనినే తొలగింపు ఫలితమని వారు పేర్కొంటారు. ఈ విషయాన్ని కింద రేఖాచిత్రం ద్వారా వివరించవచ్చు. పటంలో ఓఎక్స్ అక్షం పైన కాలాన్ని, ఓవై అక్షం పైన ప్రభుత్వ వ్యయాన్ని తీసుకున్నాం. ఏబి బిందువుల మధ్య అత్యవసర పరిస్థితి వల్ల ప్రభుత్వ వ్యయంలో పెరుగుదలను సూచిస్తుంది. సిఈ బిందువులు ఆర్థిక వ్యవస్థలో సాధారణ స్థితి నెలకొన్న తర్వాత ప్రభుత్వ వ్యయాన్ని సూచిస్తుంది. కానీ ఏ బిందువు కంటే సిఈ బిందువులు ఎక్కువ స్థాయిలో ఉన్నవి. పెరిగిన వ్యయాల్లో కొన్ని అత్యవసర పరిస్థితులు ప్రత్యక్ష ఫలితంగా కాగా, మరికొన్ని వ్యయాంశాలు ప్రభుత్వ పరిధిని కొత్త ఆర్థిక కార్యకలాపాల వైపు మళ్లించేవిగాను ఉంటాయి. కొన్ని ఫలితాలు సాంకేతిక ప్రగతి వల్ల ఏర్పడినవి. ఇది కొత్త వస్తువులను ఉత్పత్తికి దోహదం చేస్తాయి. 2 విమర్శన ఫలితం ఇన్స్పెక్షన్ ఫలితం. అంతేకాక అత్యవసర పరిస్థితులు ఇది వరకు అంతగా పట్టించుకొని కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తాయి. వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కొన్ని నూతన కార్యకలాపాలను చేపట్టవలసి వస్తుంది. దీనినే పీకాక్ వైజ్మెన్ విమర్శన ఫలితంగా పేర్కొన్నారు. 3 కేంద్రీకరణ ఫలితం. ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నప్పుడు వివిధ కార్యకలాపాలను ప్రభుత్వ రంగం చేపట్టడం వల్ల ప్రభుత్వ వ్యయాలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగం వాటా పెరుగుతుంది. దీనినే కేంద్రీకరణ ఫలితం అంటారు. ఉదాహరణకు ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో తొలిదశలో అసమానతలు పెరుగుతుండడం వలన సహజం. ఇటువంటి స్థితి వెనుకబడిన వారు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రభుత్వ రంగం జోక్యం అవసరం. ఫలితంగా వివిధ సాంఘిక ప్రతిఫలాలను చేకూర్చి కార్యకలాపాలను చేపట్టడం వల్ల ప్రభుత్వ రంగ వ్యయం పెరుగుతుంది. దీనినే పీకాక్ వైజ్మెన్ తన అనుభవం ఆధారంగా 3 అంశాలను వివరించారు. 1 ప్రభుత్వ రంగ సాపేక్ష వృద్ధి మెట్లు మాదిరిగా ఉంటుంది. దీన్ని తొలగింపు ఫలితం. 2 ఏమైనా సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని స్పష్టంగా గుర్తించడం, వాటిని పరిష్కార మార్గాలు కనుక్కోవడం జరుగుతుంది. విమర్శన ఫలితం. 3 ఆర్థికాభివృద్ధితో పాటు ప్రభుత్వ రంగంలో కేంద్ర ప్రభుత్వం వాటా రాను పెరుగుతుంది. దీనిని కేంద్రీకరణ ఫలితం.